ముందు ఇంతవరకు 50,000 అంగన్వాడీ వర్కర్కు ఉండేది, హెల్పర్కి 20,000 ఉండేది. సుప్రీంకోర్టు దీని ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని వచ్చిందంటే దాని ప్రకారం సెంటర్కు లెటర్ రాసి గైడ్లైన్స్ తెప్పించి అవి వచ్చిన తర్వాత యూనిఫామ్గా అక్కడ నుంచి ఎట్లొస్తుంది దాని ప్రకారం అమలు చేద్దాం, ఈలోగా కొంత పెంచుదాం, దాన్ని పెంపుదల చేద్దాం అనే ఉద్దేశంతో గతంలో మొన్న అంతకుముందు జరిగిన చర్చల్లో 50,000 రూపాయలు అంటే అంగన్వాడీ వర్కర్కు ఉన్న 50,000 రిటైర్మెంట్ బెనిఫిట్ను 100,000 రూపాయలకని, అలాగే హెల్పర్కు రిటైర్మెంట్ టైంలో ఇచ్చి 20,000 40,000కు పెంచుతాం ఆ రోజు ముందు ప్రభుత్వం వైపు నుంచి. దాన్ని ఇప్పుడు ఈరోజు జరిగిన దాంట్లో ఇంకొంత పెంచాలని రిక్వెస్ట్ చేస్తే అంగన్వాడీ వర్కర్ ముందు అంటే 50,000 నుంచి 120,000కు, అలాగే హెల్పర్కి సంబంధించి 20,000 నుంచి 50,000కు పెంచుతామని పెంచాలని అనుకున్నాం, హామీ ఇచ్చాం ఆ మేరకు పెంచుతామని. అలాగే ఫ్యూనరల్ ఛార్జెస్ అంటే ఎవరైనా సర్వీస్లో ఉండి ఇదైపోతే ఇంతవరకు లేదు ఈ సర్వీస్లో, అది రిక్వెస్ట్ చేస్తే నార్మల్గా అది 15,000 ఉంది గైడ్లైన్స్ ప్రకారం. సరే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ 25,000 ఉంది, రీజనబుల్గా పెట్టమంటే 20,000 దానికి ఫిక్స్ చేశారు, అదొకటి ఒప్పుకున్నాం. ఇంకా మెయిన్ ఆనరోరియంకి సంబంధించినంతవరకు 2019 జూలైలో మా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు తను ఇచ్చిన హామీ ప్రకారము రాగానే వచ్చిన 4 రోజులకే మే 30th అంటే జూన్లో వచ్చాము, జూలైలోనే 1,000 రూపాయలు పెంచి 10,500 ఉన్నదాన్ని 11,500 చేశారు. అలాగే హెల్పర్కి సంబంధించి 6,000 ఉన్నది 7,000 చేశారు. అంతకుముందు హిస్టరీ చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం ఆరు నెలల ముందు అంగన్వాడీ వర్కర్స్కు 10,500 చేసింది, అంతకుముందు ఉన్న 7,000 నుంచి హెల్పర్కు 4,500 నుంచి 6,000 చేసింది. అయినప్పటికీ యాక్చువల్గా అయితే అంత తక్కువ సమయంలో ఇమ్మీడియట్ పెంచాల్సిన అవసరం లేదు, మళ్ళీ 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో పెంచాలి, కానీ మాట ఇచ్చినారు కాబట్టి రాగానే ఆ 1,000 రూపాయలు పెంచి ఆన్ పార్ విత్ పక్క స్టేట్ దానికి ఈక్వల్గా చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు. సో సహజంగానే ఎప్పుడైనా ఏదైనా మళ్ళీ రివైజ్ చేయాలన్నా 5 ఇయర్స్ అనేది రీజనబుల్గా ఉంటుంది కాబట్టి ముందు అనుకోవడం నెక్స్ట్ పిఆర్సీ టైంలోనే అట్లా అనుకున్నాం, కాదు అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మేము పరిశీలిస్తాం దాని గురించి అని ఇంతకుముందు అన్నాం. సో ఈరోజు మేము అన్నది పరిశీలించడం కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా రీజనబుల్గా పెంచుతామనేది కమిట్మెంట్ ఇచ్చాం, ఆ మేరకు మినిట్స్లో కూడా రికార్డ్ చేస్తాం సో దట్ కమిట్మెంట్ ఉంటుందని కూడా హామీ ఇచ్చాం. తర్వాత మళ్ళీ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ వరకు ఉంటుంది, మార్చి వరకు 25 వరకు ఉంటుంది కదా అని అడిగితే దాన్ని కూడా 5 ఇయర్స్ అంటే జూలైలో పెంచాం కాబట్టి 2019 24 జూలైలో ఖచ్చితంగా ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా విత్ ఎఫెక్షన్ దాన్ని పెంచుతాము, ఆ మేరకు మా వైపు నుంచి కమిట్మెంట్ కూడా ఇస్తామని కూడా చెప్పాం. ఈ ఇప్పుడు మీరు మొత్తం దీంట్లో చూస్తే ఇంకా అలాగే ముందు గతంలో మాట్లాడినప్పుడే అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ సర్వీస్ అంటే ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 60 to 62, మిగిలిన గవర్నమెంట్ వాళ్ళకి చేస్తున్నాం కాబట్టి 60 నుంచి 62 ఏళ్లకు వరకు వాళ్ళ సర్వీస్ను పొడిగించాం, అది ఇప్పటికే మన చర్చల్లో ఉన్నదే, మీరు ఇప్పటికే రికార్డు కూడా చేశారు. అలాగే ప్రమోషన్ ఇంతకుముందు ఏజ్ లిమిట్ 45 ఏళ్ళు ఉంటే రిక్వెస్ట్ చేస్తారు 50 ఏళ్ళు చేశాం. ఇంకా అంగన్వాడీ వర్కర్ల టీఏడిఏలు గతంలో సరిగలేదంటే 1 in a month అని, హెల్పర్కు 1 in 2 months అని అది కూడా ఫిక్స్ చేస్తామన్నాం. ఇంకా హౌస్ రెంట్కి సంబంధించి రిలీజ్ కానివి, అడ్మినిస్ట్రేటివ్ కాస్టు ఇవన్నీ కూడా రిలీజ్ చేసేసి రెగ్యులర్గా మెయింటెనెన్స్ కాస్టు ఇవన్నీ కూడా ఇంకా రెగ్యులారిటీ మెయింటైన్ చేసేటట్టు, ఇవి కాక సర్వీస్కు సంబంధించి లేదా వాళ్ళ యాప్స్ యూసేజ్ వీటికి సంబంధించి ఎఫిషియెంట్గా వర్క్ తక్కువ శ్రమతో ఎక్కువ ఎక్కడైనా ఓవర్లాపింగ్ ఉన్న డూప్లికేషన్ తీసేసి ఓ రేషన్ లైట్ చేయడానికి, ఇంకా సర్వీస్ కండిషన్స్లో
ఇంకా మోర్ ఎఫిషియెంట్గా చేయడానికి ఏమేమి ఉన్నాయి వాళ్ళ సలహాలు తీసుకుని వాటన్నిటి కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన వర్క్ మొదలు పెడుతుందని కూడా చెప్పారు. వీటిలో ఈ మొత్తంగా చూస్తే స్పిరిట్ దీని నుంచి మా వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి గతంలో గత ప్రభుత్వం 2014 ఆ రోజు 4200 వర్కర్కు హెల్పర్కు 2200 ఉండి అప్పుడు ఉండేది. తర్వాత 2016 అంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక 2016 అంగన్వాడీ వర్కర్కు 7000 హెల్పర్కు 4500 చేశారు. మళ్ళీ 18 అదే నేను అన్నట్టు ఇంతకుముందు కేవలం అంటే మన ఎన్నికలకు ఒక 6 నెలలు 8 నెలల ముందు అప్పుడు 10500 6000 చేశారు. ఆవరేజ్ మీద అప్పుడు వస్తున్నది చూస్తే 6000 6500 ఉండింది. ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ 1000 పెంచినాక 11500 7000 అయింది. అక్కడ నుంచి కంటిన్యూ చేస్తూ ఆ పేమెంట్ వస్తుంది. ఇది నెక్స్ట్ మళ్ళీ పెరగబోతుంది. అంటే ఒక కన్సిస్టెన్సీ కంటిన్యూయేషను దాని పెంపుదలకు సంబంధించిన ఒక హామీ ఇప్పుడు ఇవ్వడంతో పాటు మిగిలినవన్నీ రిజాల్వ్ చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్నాం. ఇది కాక మినీ అంగన్వాడీలకు సంబంధించినంత వరకు పిల్లలు ఎంతమంది ఉంటారు స్ట్రెంగ్త్ని బట్టి దాన్ని బట్టి డిసైడ్ చేయడమే కాకుండా అలాగే జనాభా అంటే పక్కా దీన్ని పంచాయతీలు ఉంటే దాన్ని కూడా కలిపి మీరు పరిగణనలోకి తీసుకుని దాన్ని బట్టి ఫిక్స్ చేస్తే బాగుంటుంది. మినీ అంగన్వాడీలో మెయిన్ అంగన్వాడీ ప్రధాన అంగన్వాడీలుగా చేయాలనే ఏదో వాళ్ళ డిమాండ్ ఉంది. దాని కూడా దానికి అవసరమైన మ్యాపింగ్ చేయడము జనాభాకు సంబంధించి సర్వే చేసి ఇచ్చేయడము ఇది కూడా ఎక్సర్సైజ్ మొదలు పెడతామని చెప్పారు.